మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం గన్పూర్ గ్రామ సంఘంలో శిల్ప ఆధ్వర్యంలో నూతన మంజూరు చేసిన కిరాణం చికెన్ సెంటర్ పేపర్ ప్లేట్స్ దుకాణాలను శుక్రవారం ప్రారంభించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై దుకాణాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ మాట్లాడుతూ 50,000తో యూనిట్లను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ సింగతి శ్యామల, గ్రామ సర్పంచ్ పంచాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభ్యురాలైన రాజు మామిడి రాజుకి కిరాణా దుకాణానికి మండల సమైక్య నిధుల నుంచి 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆమె కులవృత్తి చాకలి అయినప్పటికీ చికెన్ సెంటర్ ను పెట్టి ఇవ్వడం జరిగింది. 100,000 రూపాయలతోని కొత్త బిల్డింగ్ కొత్త కన్స్ట్రక్షన్ కట్టుకున్న దాంట్లో 100,000 రూపాయల నిధులు, నెలకు 3,000 రూపాయలు. ఆమె కులవృత్తి చాకలి అయిన సెంటర్ నడుపుకుంటూ రెగ్యులర్ గా ప్రతి నెల 3,000 రూపాయలు కిస్తీ కడతాను చెప్పడం జరిగింది. దాని ద్వారా ఆమెకు చికెన్ సెంటర్ పెట్టి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆమె చెప్పిన విషయం ఏంటంటే, ఆమె కులవృత్తి చేస్తూ రెగ్యులర్ గా ఈ గ్రామం నుంచి చికెన్ కావాలంటే గ్రామస్తులందరూ కూడా నిన్నెల గానీ పక్క గొల్లపల్లి గాని వెళ్ళాలి కాబట్టి ఊర్లో చికెన్ సెంటర్ లేదన్న ఉద్దేశంతో ఒకటే షాపు ఇదే షాప్ పెట్టడం జరిగింది. రెగ్యులర్ గా ఆమె తన వృత్తి చేసుకుంటూ వచ్చిన తర్వాత తన భర్తతో ఈ చికెన్ కొట్టిస్తే వాళ్లకు దీని ద్వారా ఆదాయం వస్తుంది. ఆదాయంతో రెగ్యులర్ గా 100,000 రూపాయల కిస్తీని కట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నారు.